మంచి మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెరీ షెఫ్. ఈరోజు నేను మీకోసం రోజ్ వైన్ చికెన్ ఫ్రై రెసిపీ తీసుకొచ్చాను. లైన్ పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి వీడియోని స్కిప్ చేయండి, చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా చికెన్ని ఇలా చేసుకుని తినాలి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి, బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి, కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇంకా పెప్పర్ క్వాంటిటీస్ మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఒక పెనం తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కోట్ చేసుకున్నాం కదా చికెన్ని, దీన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ అన్ని వైపులా సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఈ కుక్ చేసిన చికెన్ని వేరే బౌల్లో తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పెనంలో 3 గార్లిక్ని చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సగం అనియన్ని యాడ్ చేసుకున్నాను, పెద్ద అనియన్ కాబట్టి సగం తీసుకున్నాను. అనియన్ అనేది ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 కప్ రోజ్ వైన్ యాడ్ చేసుకున్నాను. ఈ వైన్కి ఆల్టర్నేట్గా మీరు వైట్ గ్రేప్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, అయితే టేస్ట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ థైమ్ యాడ్ చేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ రోజ్ మేరీ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ చేసి 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల మన వైన్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వీడియోలో చూపించిన విధంగా వైన్ అంతా కూడా చికెన్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మీరు ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంకా దీన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేయాలనుకుంటే 1/2 కప్పు పార్మేసన్ చీజ్ యాడ్ చేసుకోండి. దీన్ని 2-3 నిమిషాలు బాగా కలుపుకొని ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రోజ్ వైన్తో మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు స్టార్టర్గా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. స్టీమ్డ్ రైస్తో లేదా పాస్తాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.